हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल रोजा स्मार्ट एंड स्वीट। अंदर बहुरा रोजेटे मैं चैनल सब्सक्राइब चुस्क चैनल सब्सक्राइब चुस्को वीडियो को लाइक ने पंजाबी ड्रेस पैंट कटिंग अच्छे चूप्चान सिंपल अलागे एट टेंशन लेकिन एला कटिंग से अलगे स्टिचिंग चूपा अलगे टॉप स्टिचिंग एंड कटिंग वीडियो उवेना चूड़क एंड कार्ड्स चूडी अलगे स्टिचिंग वीडियो उठाई इंका ब्लौज कटिंग अंड स्टिचिंग ट्रिपल एक्सएल ब्लौज कटिंग अंड स्टिचिंग उ मैं झानल्लो चूड़क कूड़ी अलगे इंका चाल वीडियो उठाई झानल्लो चेक वीडियो वीडियो लाइक चेक चाने सब्सक्राइब चेक अलगे पैंट अंत आदि कोलतल तो एला कटेकोले चूसद इला कटेट चूसद मन के टॉप कटिंग क्या पैंट कटिंग अंड स्टिचिंग चाल ईजी उदी मन पद पदे निमशाइए मंजे कुटे बाग प्राक्टिस सीनियर अंक पद निम्षा कुटे चाल मंदी पदे निमशाल मैक्सीम इवे निमशाइए कुटे दीवे स्टापे स्टापू कुर्ते कूसर कल फोल वेक नाग मड़ताल केसकोवाली वेसको ओपन अभी एरगा उवाली अलग इक आड़ फैंट तीसको इक मन की किंद पड़वन अलगे मन की वेडल पेवाली मुझे कोलते पेक तरह वेडल एटन मी दी अटे सैड नीर एदर की एंतनी कोलुक तरवा पड़व कोल कदा पड़व एंटे पैकी आ पै नी स्ट्रेट एंतदाका कुछपेको अंतदाका चाइन लाग गीस ओके तरवा इला कि कोलुक किस्ता एंटे एंत पड़व अंटे अभी बेडल यानी पड़व यानी एंत चूस किस्ता मेरे लूजन बटी पेवालन पैंट लूजन बटी वालू इंका कोई पेमना पच्चु इंका इधन सैजन इंका कुर्ची पेवाली कम क्लांत पड़वो अंत पड़व अंत मंदम मन चवर दाका पटेकोवच्छ का ने इक ड्रस् अंत पड़ता अंत अंत कुछ एक्व पड़ना का बागे कुर्ची पेटे अंक स्कूल यूनिफॉर्मने का बट्टी अंत తర్వాత మీరు ఇలాగా వేసేసుకొని ప్యాంట్ కరెక్ట్ గా కొలతలతో సహా మీరు అన్ని ఇలా వేసుకొని మీరు ఇలాగా డ్రాయింగ్ అయితే గీసేసుకోవచ్చు షేప్ గీసుకోండి కింద నుంచి అలాగే కిస్తా దాకా ఇలా గీసుకున్న తర్వాత చిన్న రౌండ్ అయితే ఇలా గీయండి గీస్తే మీకు కరెక్ట్ సైజ్ అయితే వచ్చేస్తుంది వచ్చిన తర్వాత మీరు మంచిగా ఇదైతే కట్ చేసుకోండి దీనికైతే ఖర్చుకైతే ఎక్కువ పెట్టన అవసరం లేదు ఎందుకంటే ఫ్యాంటే కాబట్టి మళ్ళీ కుట్లిప్పుకొని వేసుకొని అలా ఏం చేయరు కదా టాప్కైతే మీరు ఎక్కువ పెట్టినా కూడా ఒకవేళ లాభ అయితే గనుక ఇప్పుకుంటారు కాబట్టి టాప్ खर्च पेना पर्वे पैंटक इलाो एंत सैजो अंत सैजो पे सरपतनी का मंदे पड़व पेटमंटार अद्ते चूसक सरपतनी कटेकेंटे पड़वने पच्चे दाखी करक्ट सरपतनी तरवा पैना डबा कीबी इला ने कुछ मेगड़ दिग्डने क्ला कटेना तरवा पैंट की पैन डबा की एंत पड़वे अलग एंत वेडल चूस इकड़े वेसे पैंट वे टेन इंचेस टेन इंचेस अंटे नैन मल्ल खर्च मन खर्च अंत अटूट कुटल मन खर्च कावाली ఇంకా 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకుంటున్నాను అలాగే ఇక్కడ ఈ వెడల్పు పొడవు తీసుకుంటున్నాము అలాగే వెడల్పు తీసుకుంటున్నాము ఎంత పొడవు ఉంది ఎంత వెడల్పు ఉంది రెండు చూసుకొని ఇలాగ మనం ఇలా మార్క్స్ పెట్టుకొని ఇలాగ జాయిన్ చేసుకోవాలి ఒక గీత అయితే వేసుకోవాలి వెడల్పు తీసుకున్నాము సరే పొడవు తీసుకున్నప్పుడు ఏంటంటే మనం పైన నాడ పెట్టుకోవడానికి మడతేసి కుట్టాలి కాబట్టి ఇంకో 2 ఇంచులు అనేది ఎక్స్ట్రా తీసుకోవాలన్నమాట 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకుంటే ఏంటంటే మనకి సరిపోతుంది ఇక్కడ చూసారా కింద కొంచెం క్రాస్ వచ్చింది కదా అందుకనేసి నేను 1 ఇంచ్ ఇంకా ఇట్ సైడ్ కైతే కట్ చేసుకొని ఇక్కడ క్రాస్ వచ్చిందంతా కట్ చేసేస్తున్నాను ఎందుకంటే మనకి క్లాత్ ఎక్కువగా ఉన్నప్పుడు మళ్ళీ ముక్కలు అవి అతుక్కోవడం అనవసరం కదా అందుకని కొంచెం ఇట్ వేసుకొని 1 ఇంచ్ అయితే కట్ చేసుకుంటున్నాను అలాగే మీరు అడ్జస్ట్ చేసుకుంటూ మీ క్లాత్ ని మంచిగా అయితే కట్ చేసుకోండి తర్వాత కింద ఏంటంటే కాల్ పట్టీకి ఇక్కడ
మనము కింద గట్టిగా ఉండడానికి స్టిఫ్ గా ఉండడానికి వేస్తాం కదా అదంతా కట్ చేసుకొని బక్రం వేయడానికి అనేసని ఒక రెండు అంగుళాలకైతే ఇలాగా మనం టిక్ చేసుకొని బక్రం గుడ్డ వేయడానికి ఇలాగా కట్ చేసుకోవాలి కింద కాలి మడత వేయడానికి అన్నమాట ఈ బక్రం వేస్తే ఏంటంటే మనకి కొంచెం స్టిఫ్ గా ఉంటది బాగుంటదన్నమాట చూడడానికి లుక్ అనేది బాగుంటది ఒకవేళ మీ దగ్గర ఉంటే వేయండి లేదు అంటే గనుక నాలుగు ఫోల్డింగ్స్ వేసుకొని కింద కాలి దగ్గర అయితే మడత చేసి ఒక మూడు నాలుగు కుట్లు అయితే వేసేస్తే మీకు స్టిఫ్ గానే వస్తుంది ఇది యూనిఫామ్ క్లాత్ కాబట్టి గట్టిగానే ఉంటది ఒకవేళ అలా చేయండి లేదు అంటే మీరు మామూలు డ్రెస్ నార్మల్ ప్యాంట్ కుట్టినా కూడా అలాగ రెండు నాలుగు మడతలు వేసుకుంటే కనుక సరిపోతుంది చూసారా ఇక్కడ అన్ని కూడా కొలతలన్నీ అయిపోయినాయి కదా ఇప్పుడు స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నాను చూడండి ముందు బక్రం అయితే వేసేస్తున్నాను కింద కాలు మడతకి ఇక్కడ కొంచెం ఎగుడు దిగుడు ఏమన్నా ఉంటే కనుక మంచిగా చూసుకుని మీరు ముందే కట్ చేసేసుకోండి అలాగే ఇదే సైజులో నేను బక్రం కూడా కట్ చేసుకుని ఇలాగ కుట్టేస్తున్నాను ఒక కుట్ట అయితే వేసేసి ఉంచుతున్నాను ఎందుకంటే మళ్ళీ జరిగిపోకుండా అనమాట లేదంటే ఇది ముందు మీరు ఇస్త్రీ అయినా చేసేసుకోవచ్చు ఒకవేళ ఇస్త్రీ పెట్టుంటే కనుక ఒక్కసారి ఇలా అరేంజ్ చేసాం అంటే వేడి తగిలించామంటే కనుక ఇది క్లాత్ కత్తుకుపోతుంది ఇలా కుట్టు కూడా వేసుకోవచ్చు అంటే అందరి దగ్గర అవైలబుల్ ఉండదు కదా అందుకని ఇలా కుట్టు కూడా వేసి చూపించున్నాను అనమాట తర్వాత ఇక్కడ పలకలు ఈ నాలుగు డబ్బాలను అయితే నాలుగు క్లాత్ ముక్కలను అయితే మనం అతికేసుకుందాము మనము ఇప్పుడు మీరు అతికినప్పుడు ఏంటంటే చూసుకోవాలి అటు ఇటు కూడా చూసుకుని సైజులు చూసుకుని అతుక్కోవాలి ఓకేనా ఇక్కడ ఏంటంటే ఒక క్లాత్ అంటే రెండు పీసులు అయితే అతికాను నేను అతికిన తర్వాత మనము నాడ పెట్టడానికి ఒక చిన్న హోల్ లాగా చేసుకుంటాం కాబట్టి అలాగ ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంచుకొని మధ్యలో కుట్టుకోవాలి కుట్టు ఒక కుట్టు వేసిన తర్వాత అటు సైడ్ కూడా మళ్ళీ చేసి కుట్టుకోవాలి అలాగే ఇంకొక రెండు క్లాత్ ముక్కలను కూడా మనం అతికేసుకుంటున్నాము రెండు ఇంకొక రెండు పీసులను అతుక్కుంటున్నాము ఇలా అతుక్కున్న తర్వాత ఏంటంటే ఒకదానికొకటి మనం సరిగ్గా చూసుకోవాలి అటు ఇటు చూసుకొని పైన పైన కిందది పిందె వేసుకొని కుట్టుకోవాలన్నమాట ఇక చూసారా ఇక్కడ ఇంకా మూడవ క్లాత్ ముక్క అయితే అతుకుతున్నాను ఇక్కడ ఒకసారి రెండు అతికిన తర్వాత మళ్ళీ మూడోది కూడా అతకాలి అతికిన తర్వాత ఏంటంటే మనం పైనుంచి కూడా ఇంకో కుట్టు అనేది వేసుకోవాలి ఇలా వేసుకుంటే ఏంటంటే మనకి పైన డబ్బా అనేది మనకి నీట్గా వస్తుంది అలాగే బాగుంటుంది కూడా చూడడానికి ఎటువంటి పీసులు అలాంటివి రాకుండా ఉంటుంది అనమాట ఇలా డబుల్ కుట్టు అయితే వేసుకోండి తర్వాత నాడ కోసం అనేసని మనం ఇలాగా ఒక హాఫ్ ఇంచు మందం మనం మడత పెట్టుకోవాలి మీరు తీసుకునే క్లాత్ని బట్టి అంటే ముందే కొలుచుకొని తీసుకుంటారు కదా దాన్ని బట్టి అయితే వేసుకోవాలి ఫస్ట్ ఒక చిన్న మడత వేసుకుని తర్వాత రెండు అంగుళాల మందం అయితే మడత పెట్టుకొని మీరు ఇలాగ అయితే కుట్టుకోవాలి ఇలా కుట్టేస్తే మనం నాడ పెట్టుకోవడానికి కూడా కుట్టేసాం కదా మొత్తానికి మనకి పై పార్ట్ అయితే రెడీ అయిపోయింది చూసారు కదా ఇలా అయితే రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు కింద పార్ట్ అయితే చూద్దాం మనము ఫ్యాంట్కి కింద పార్ట్ చూద్దాము ఇది ఏంటనంటే మనము ముందుగా ఇలా సెట్ చేసి పెట్టుకుంటే మనకి ఎటువంటి టెన్షన్ ఉండదు అనమాట కింద పాటికి ఎలా కుట్టాలి ఫస్ట్ ఏం కుట్టాలంటే ముందు మనము కాళ్ళ దగ్గర నుంచి కుట్టుకోవాలి కాళ్ళ దగ్గర ఏంటంటే మనం ఆల్రెడీ బెల్ట్ అనేది రెడీ చేసి పెట్టుకున్నాం కదా బక్రం వేసేసి కుట్టు పెట్టుకున్నాం కదా ఆ బక్రాన్ని ముందు మనము ఇక్కడ అతికించేయాలి అంటే కుట్టేయాలి ఇలాగ ఫస్ట్ స్టార్టింగ్ ఇలాగ ఒక కుట్టు వేసుకుందాము ఇలా కుట్టు వేసుకున్నా కూడా ఇది కూడా ఏంటంటే మళ్ళీ తిరిగేసి మలిచి మళ్ళీ పైనుంచి కూడా ఇంకొక కుట్టు వేద్దాము ఇది మనము నీట్గా చేసామంటే మన ఫ్యాంట్ చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది అనమాట చూసారా పైనుంచి కూడా ఇంకొక కుట్టు వేస్తున్నాను ఇప్పుడు వేసిన తర్వాత ఇలాగ మనం పైకి మడతేసి మళ్ళీ లోపలికి ఇంకొక చిన్న మడత అనేది వేయాలి చూస్తున్నారా ఇక్కడ చూపించినట్లుగా ఇలాగ మడత వేసి ఇంక పైనుంచి లోపలికి ఇంకొక మడత వేయాలి ఇలా వేసి పైకి ఒక కుట్టు వేసేయాలి వేసేసి ఇలాగ మీరు వేయాలనుకుంటే ఇలాగ దీని మీదే ఒక నాలుగు స్ట్రైట్ లైన్లు అనేది ఇలాగ వేసేసుకోవచ్చు లేదు అంటే కనుక అటు ఇటు తిప్పుకుంటే ఒక ఫ్లవర్ ఒక మోడల్ టైప్లో కూడా వేసుకోవచ్చు ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్నాను అలాగ మనము క్లాత్ని అటు ఇటు తిప్పుకుంటూ కూడా ఇలాగ వేసుకోవచ్చు ఎలా వేసినా నీట్గానే ఉంటుంది కాకపోతే మీకు ఎలా సెట్ అవుతుందో అలా అయితే వేసుకుంటే ఇదిగోండి చూడండి నేనైతే ఇలా వేస్తున్నాను ఇలాగా రెండు కాళ్ళకి కూడా రెండు ఫ్యాంట్ అంటే రెండు క్లాత్లకు కూడా ఇలాగే మనం వేసేసుకోవాలి ఇలా వేసుకుంటే కొంచెం నీట్గా ఉంటుంది అన్నమాట ఇలా వేసుకున్న తర్వాత ఏంటంటే మనము ఇప్పుడు మనం పైన పైన పార్ట్కి దీన్ని అతకుండానే
కుచ్చీలు కూడా పెట్టేసుకోవచ్చు, అది కూడా చూపిస్తాను. ఇప్పుడు వచ్చేసి రెండు పార్ట్లని మనం అతికేయాలి, అంటే కాలికి అటు సైడ్ ఉన్నది ఇటు సైడ్ ఉన్నది మనం ఉల్టా పల్టా చూసుకొని రెండు సైడ్లు మనం అతకాలన్నమాట. చూస్తున్నారు కదా ఇలాగ అటు సైడ్ క్లాత్ని ఇటు సైడ్ క్లాత్ని తీసుకొని ఇలాగ రెండు జాయింట్లని ఇలాగ అతికేశాను. ఆ సైడ్ కూడా ఇప్పుడు అదే విధంగా అతికేద్దాము. అతికేసి ఇక్కడ ఏంటనంటే మనము రెండు కుట్లు అయితే వేసుకోండి, రెండు కుట్లు వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా. ఇప్పుడు మనము ఇది ఎలాగా వేయాలి చూపిస్తున్నాను చూడండి. పైన పార్ట్ ఉంటుంది కదా, పై పార్ట్ని ఏంటంటే నాలుగు మడతల కింద వేసుకోండి. నాలుగు మడతలు వేసుకున్న తర్వాత ఒక రెండు అంగుళాలు తీసుకోండి, అక్కడి నుంచి రెండు అంగుళాలు తీసుకుని ఒక టిక్ మార్క్ పెట్టుకోండి. టిక్ మార్క్ పెట్టుకున్న తర్వాత ఆ టిక్ మార్క్ దగ్గర నుంచి మీరు కుచ్చిళ్ళు అనేది పెట్టుకోవాలి, ఓకేనా. ఈ కుట్లు ఏంటనంటే మళ్ళీ నెక్స్ట్ టిక్ మార్క్ ఉంటుంది కదా అక్కడ వరకు కూడా మీరు ఈ కుచ్చిళ్ళు అనేది చిన్న చిన్నగా పెట్టుకున్నా పెద్ద పెద్దగా పెట్టుకున్నా అది మీ ఇష్టం. ఈ కుచ్చిళ్ళు అనేవి ఏంటంటే మనకి ఎదరికి అలాగే వెనక్కి వస్తాయి, కొంతమంది సైడ్కి కూడా పెట్టుకుంటారు, మీ ఇష్టం. మీరు ఎలా పెట్టుకోవాలనుకుంటే సైడ్కి పెట్టుకుంటే సైడ్కి పెట్టుకోవచ్చు, లేదంటే మధ్యలో పెట్టుకోవచ్చు. చూసారా ఇంకొక నేను పెట్టుకున్న మార్క్ వచ్చేసింది కదా, అక్కడ దాకా కుట్టు వేసేసి కుచ్చిళ్ళు ఆపేయాలి. ఆపేసిన తర్వాత ఇంకోండి నేను వెనక పార్ట్కి కూడా ఇలాగే పెట్టుకుంటున్నాను, మార్క్ పెట్టుకుంటున్నాను. మార్క్ పెట్టుకుని దానికి కూడా అలాగే మీరు మంచిగా కుచ్చిళ్ళు అనేవి చిన్న చిన్నగా పెట్టుకుంటే నీట్గా అనేది వచ్చేస్తుంది. ఇలా కుచ్చిళ్ళు పెట్టేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే ఎదర పార్ట్ అంటే పై పార్ట్ ఉంటుంది కదా, పై పార్ట్కిని అలాగే మీరు కుచ్చిళ్ళు పెట్టుకున్న కింద పార్ట్కి సమానంగా ఉందో లేదో చూసుకోండి. సమానంగా ఉందో లేదో చూసుకుంటే మీకు తెలిసిపోతుంది, లేదు ఇంకా కొంచెం ఎక్కువగా ఉంది కింద పార్ట్ అనేసానంటే కనుక ఇంకొక రెండు కుచ్చిళ్ళు అనేది ఎదర కానీ అలాగే వెనకాల కానీ పెట్టుకోండి. మీకు సమానంగా ఎక్కడ ఉందో చూసుకుని అలా పెట్టుకోండి. చూసారా నేనైతే చూపిస్తున్నాను చూడండి, అటు ఇటు సమానంగా అయితే సరిపోయింది కదా. ఇప్పుడైతే ఇది అతికేయాలి. ఇది ఎలా అతికించాలో చూపిస్తాను చూడండి. పైది పైకి ఉండాలి, కిందది కిందకుండాలి అన్నమాట. అలాగే ఉల్టా పల్టా చూసుకొని మీరు ఒకసారి ఇలాగ మొత్తం చుట్టూరుతా కూడా కుట్లు వేసేసుకుంటూ వచ్చేయాలి. మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి, ఎందుకంటే నేను అలాగే కన్ఫ్యూజ్ అయిపోయాను ఫస్ట్ స్టార్టింగ్లో. మీరు చూసుకోండి ఫస్ట్ మీరు వేసింది ఏంటంటే కింద వేసింది అయితే ఇలా సీదా ఉండాలి, పైన వేసింది అయితే రివర్స్లో ఉండాలన్నమాట. అలా వేసుకుంటే మీకు సరిపోతుంది, తెలిసిపోతుంది. మీరు అటు ఇటు కూడా చూసుకున్నా కూడా పర్వాలేదు, ఓకేనా. చూసారా ఇలా అయితే వచ్చేసింది కదా, నీట్గా వచ్చేసింది చూడండి కుచ్చిళ్ళు కూడా. ఇంకా ఏంటారంటే దీని నుంచి ఏంటంటే మళ్ళీ పైనుంచి కూడా ఇంకొక కుట్టు వేయాలి, అంటే కుచ్చిళ్ళు ఉన్నాయి కదా ఇది ఇలా కుచ్చిళ్ళని ఇలాగ కిందకి అనేసుకుని కిందకి అంటే కొంచెం కిందకి ఇలా ఫోల్డ్ చేసినట్టు అని కుచ్చిళ్ళని పైనుంచి మనము ఇంకొక కుట్టు వేసుకోవాలి. అలా వేసుకుంటే కూడా కుచ్చిళ్ళు అనేవి మంచిగా నిలబడతాయి, నీట్గా కనిపిస్తాయి అన్నమాట ఫ్యాంట్కి. ఇదిగోండి చూపిస్తున్నాను చూడండి, ఇలాగ కుచ్చిళ్ళని మనము సదురుకుంటూ ఇలా స్ట్రైట్గా అనుకుంటూ ఒక కుట్టు వేసుకుంటే మనకి నీట్గా ఫ్యాంట్ అనేది అయిపోతుంది. ఇప్పుడు ఏంటంటే జాయింట్లు అనేది అతకాలి. మనం కుచ్చిళ్ళు పెట్టేసాము, పై పార్ట్ కింద పార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు జాయింట్ అనేది అతికేయాలి. జాయింట్ అతికినప్పుడు ఏంటారంటే జస్ట్ మీరు కింద ఉన్న ఖాళీ ఫ్యాంట్ సైజుని అంటే ఆది ఫ్యాంట్ సైజుని మీరు చూసుకుంటే సరిపోతుంది. ఆది ఫ్యాంట్ సైజ్ ఎంత ఉంటే అంత సైజ్ చూసుకొని ఇంకా ఒక ఇంచున్నర అలాగే మీరు చూసుకుంటూ కుట్టు అనేది వేసేసుకోవచ్చు. ఇదిగోండి చూడండి ఇలాగా ఉంది కదా, ఇలాగ కొంచెం టిక్ ఇలాగ మార్క్ చేసేసుకోండి. మార్క్ చేసేసుకుని ఒక ఇంచు ఇంచున్నర మందంలో మీరు కుట్టు అనేది వేసేసుకోండి. ఫ్యాంట్ అనేది ఈజీగా ఉంటుందని చెప్పాను కదా, అందుకే అనమాట. ఇలాగ ఈజీగా అయితే మీరు ఫ్యాంట్ని స్టిచ్ చేసేయచ్చు. ఫ్యాంట్ స్టిచ్ చేసిన తర్వాత ఏంటంటే ఒక్క కుట్టు కాదు ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి. రెండు కుట్లు వేసుకుంటే ఏంటంటే మనకి ఇది కొంచెం స్టిఫ్గా ఉంటుంది అనమాట, కుట్టు అనేది ఊడిపోకుండా చెరిపోకుండా. తర్వాత ఇలాగ కొంచెం అక్కడక్కడక్కడ ఇలా టక్స్ అనేది పెట్టుకోండి. ఇలా టక్స్ పెట్టుకుంటే ఏంటంటే మన ఫ్యాంట్ నీట్గా స్టిచ్చింగ్ అనేది నీట్గా ఉంటుంది, అలాగే ఫిట్గా బాగుంటుంది. చూడండి ఫైనల్గా మనకి ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ తోటి మీరు నాడ అయితే కుట్టేసుకుంటే మనకి ప్యాంట్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది. చూసారు కదా నీట్గా ఎలా కుట్టుకోవాలో అలాగే తొందరగా ఎలా కుట్టుకోవాలో చూపించేసాం. కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే కనుక వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.